హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం ఫర్ యూ. ఈరోజు మేము ఒక టాక్ షో చేయబోతున్నాం. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏమించి పబ్జి బ్యాన్ మీద. ఈ పబ్జి బ్యాన్ మీద మన హైదరాబాద్ యూత్ ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళని అడిగి మనం కనుక్కున్నాం. సరే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పబ్జి గురించి మీరు విన్నారా? హా, విన్నామండి. నార్మల్గా ఫ్రెండ్స్ ఆడుతున్నప్పుడు చూస్తున్నా. తెలుసు. తెలుసు. అవును, బాగా నేను డైలీ ప్లే చేస్తా ఉంటాను. తెలుసు అన్నయ్య. ఒక రోజులో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు పబ్జి మీద? నేను స్టార్టింగ్ లో స్పెండ్ చేసేవాడిని. మన 24 hours లో ఒక 15 hours దానికే స్పెండ్ చేసేవాడిని స్టార్టింగ్ లో. బట్ తర్వాత నేను రియలైజ్ అయ్యి అంతా దానికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదని జస్ట్ ఇప్పుడు ఎప్పుడో 3 upset ఉన్నప్పుడు 1 hour లేదా హాఫ్ అన్ అవర్ ప్లే చేస్తాను. 3 to 4 hours. 2 hours స్పెండ్ చేస్తాను. ఓకే. ఫర్ డే లో 15-20 games. పబ్జి ఒక ఎడిక్షన్ అని అందరూ అంటున్నారు. సో మీ వ్యూ ఏంటి, పబ్జి ఎడిషనల్ లేదు కాదా? ఎడిషనలే, కాకపోతే దాంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లస్ కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. మైనస్ సంగతి నాకు తెలియదు, కానీ ఫ్రెండ్స్ అంటూ ఉంటే విన్నాను. కానీ నాకైతే చాలా వరకు ఉపయోగపడుతుందండి, ఎందుకంటే దానిపైన కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఒక అతను వస్తుండు, మనం దాన్ని కాల్చగలుగుతున్నాం, అంటే అక్కడ కాన్సన్ట్రేషన్ ఉపయోగిస్తున్నాయి కాబట్టి దాన్ని అతను కాల్చగలుగుతున్నాము. అదొకటి, అక్కడ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మనకి. స్టడీ పైన కూడా అట్లా మనం ఒక దానిపైన పెడితే అది కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని దీని నుంచి నేను నేర్చుకున్నా. ఇది ఎప్పటి నుంచి అయితే ఆడడం స్టార్ట్ చేసినా అప్పటి నుంచి నాకు స్టడీ కూడా కొద్దిగా డెవలప్ అయిందని. అది ఒక గేమ్ గేమ్లో చూస్తే బాగుంటుంది, మరి దానికి అట్రాక్ట్ అయ్యి ఆ లైఫ్ లోనే ఉండకుండా కాస్త బయటకు వచ్చి మన ప్రపంచం మనం చూసుకుంటే బాగుంటుంది. అది మన వరకు ఉంటుంది, మనం ఆడేదాన్ని బట్టి, మన బట్టి, మన ఇష్టం. అది స్పాయిల్ అనేది మనం చేసుకుంటున్నాము. ఒక అది ఫాస్ట్ కూడా అవ్వచ్చు, మనం ఎడిక్ట్ అవుతున్నారు, కానీ మనం ఎడిక్ట్ అవ్వకుండా ఆడొచ్చు కూడా. ఇచ్చడం ఏం లే, ఇప్పుడు అంటే దాన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది ఆడాలి. ఎవరైనా పని చేసే ఆపితేనే కదా దాన్ని ఇంకా చేయాలని కోరిక పడుతుంది. వదిలేయమని, ఆడమని వదిలేయండి అని చెప్పాలి, ఆడొద్దు అని చెప్పండి అని చెప్పాలి. జస్ట్ అది నార్మల్ గా ట్రీట్ చేస్తే నార్మల్ గానే పోతుంది దాన్ని ఒక పెద్ద అట్లా చూస్తే అట్లనే అవుతుంది. యా, రియల్లీ అడిక్టెడ్ గేమ్. అసలు ఎవరు పట్టించుకోవట్లేమో, అసలు అమ్మ బయట వచ్చి అమ్మాయిలని కూడా చూడట్లే, బయట వచ్చి అమ్మాయిలు కూడా చూడట్లేదా? చూడట్లే, అసలు అమ్మాయిలే పరేషాన్ అయిపోతున్నారు, అది అబ్బాయిలు ఎందుకు చూడట్లే అని. అంటే లైక్ అది నిజంగా చెప్పాలంటే బ్లూ వేల్ లాగా అది కూడా ఒక అడిక్టివ్ గేమ్ అయిపోయింది. లైక్ ఎవరు చూసినా తినడం, స్టడీస్ కూడా పక్కన పెట్టేసి పేరెంట్స్కి దూరంగా ఉంటూ ఎప్పుడు ఆ గేమ్లోనే ఉండిపోతున్నారు. అసలు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. చాలా మంది అడిక్ట్ అయిపోతారు. ఫ్రెండ్స్ ఫోన్ చేసిన కొన్ని సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఫ్రెండ్స్ ఫోన్ చెప్పారు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫ్రెండ్స్ ఫోన్ చెప్పారు పేరెంట్స్. దాంట్లో బిజీ అవుతారు, చాలా టైం స్పెండ్ చేస్తారు దాంట్లోనే. ఈ మధ్యకాలంలో మనకి న్యూస్ ఛానల్లో చూసాం పబ్జిని బ్యాన్ చేయాలని. సో దీని మీద మీరేం అనుకున్నాం, బ్యాన్ చేయాలంటారా లేకపోతే అవసరం లేదు అంటారా? బ్యాన్ అంటే అంతే, అదంతా ఏం అవసరం లేదు. కంపల్సరీ బ్యాన్ చేయాలి అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. బ్యాన్ అయితే చేయాలి, ఎందుకంటే చాలా మంది అడిక్ట్ అయ్యి చచ్చిపోయినారు, ఇంకా సైకులాగా అయిపోయినారు, సైకులాగా మారిపోయినారు. అవ్వడం మంచిది, ఎందుకంటే కొంతమంది తీసుకునే స్టేటస్ పెడుతున్నారు వాట్సాప్ స్టేటస్, ఉంటారు 100,000 మందిలో ఒకడో ఇద్దరు నార్మల్ గా ఆడేటోళ్ళు ఉంటారు అడిక్షన్ కాకుండా. కానీ మిగతా వాళ్ళందరూ 98% మంది మొత్తం అడిక్ట్ అయిపోయారు కదా అన్నకి. ఒకవేళ దాన్ని బ్యాన్ చేసినా మాకు అంతేమి ఉండదు, నార్మల్గా ఆడేటోళ్ళు నార్మలే, కానీ అడిక్ట్ అయిపోయిన వాళ్ళకి కొంచెం అవసరమే లేదు. అసలు పబ్జి బ్యాన్ చేస్తే అట్లా పబ్జి వల్ల తర్వాత పోకిమాన్ ఉంది, పోకిమాన్ తర్వాత క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఉంది, అలా ఇన్నని బ్యాన్ చేసుకుంటూ పోతారు. జస్ట్ అవేర్నెస్ ఉంటే చాలు పబ్లిక్ కి, ఎంతవరకు ఇది చేయాలి ఎంతవరకు అని. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా రూమ్ లో మా ఫ్రెండ్స్ అందరు ఆడుతూ ఉంటారు. సో ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఎంత అడిక్టెడ్ గా అంటే, ఈవెన్ ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చినా కూడా కాల్ లిఫ్ట్ చేయకుండా, అంటే వేరే అన్కాన్షియస్గా ఉన్నట్టు ఎవరితో మాట్లాడకుండా సో అలా బిహేవ్ చేస్తున్నారు. సో మై ఒపీనియన్, బ్యాన్ చేయడం బెటర్. మీరు నెగిటివ్ చెప్తున్నా కదా, 1 match నెగిటివ్ పాయింట్ అది మీ ఫ్రెండ్స్లో మీరు గమనించింది ఒక నెగిటివ్ పాయింట్. ఈవెన్ పబ్జి గేమ్లో వాళ్ళు ఏ ప్యాంట్ వేసుకుంటున్నా, ఏ ఫుడ్ తింటున్నారో కూడా గుర్తు పెట్టుకునే అంతలా ఎక్కిచ్చేసుకున్నారు గేమ్. సో కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ గేమ్ మీదనే ఉంటుంది, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో పర్సనల్ లైఫ్లో అంత దూరం పెట్టేసి గేమ్ మీద ఉంటుంది. యూట్యూబ్ స్ట్రీమ్ కర్ సకతే, లైవ్ స్ట్రీమ్ కర్ సకతే, కర్కే పైసే కమా భీ సకతే. వాళ్ళు ఫుల్లీ ఎంత అంటే అంత ఇంట్రెస్టింగ్ గా చదువుకోవడానికి కూడా, మెయిన్ ఏదైనా జాబ్ ప్రిపేర్ అయినా కూడా అంత ఇంట్రెస్టింగ్ గా చదవరు, కానీ ఆ గేమ్ పైన అంత ఇంట్రెస్ట్ చూపడం అనేది సో ద డీవియేషన్. ఒక్క గేమ్ ఆడి 40 minutes
40 మినిట్స్ టైం వేస్తుంది. నార్మల్ గేమ్స్ తీసుకుంటే 10 మినిట్స్, 5 మినిట్స్ అంటే అదే ఎక్కువ టైము. గేమ్ ఆడికనే 40 మినిట్స్ అంటే ఆడికి గెలిస్తే ఇంకొక ఊపి వచ్చి ఇంకో గేమ్ అంటారు. ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఫ్రెండ్స్ తో ఆడొచ్చు, టైం పాస్ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఫోన్ కట్ చేసేస్తారు, ఫోన్ కట్ చేస్తూ ఉంటారు, కట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ఫోన్ లేపుతారు. ఎందుకు ఫోన్ కట్ చేసినావు అంటే అరే నీ వల్ల నేను మ్యాచ్ ఓడిపోయినారా అని చెప్తారు. చట్టని కలిసి మిస్ అయిపోయినారా వాళ్ళు, ఏదో చికెన్ చికెన్ విన్నారు. ఆ విన్నీ ఏమైతే వాళ్ళు వచ్చి ఎవరైనా చికెన్ ఇస్తారా, ఏమి ఇయ్యారు ఏం చేయరు వాళ్ళు. దానివల్ల మొత్తం డేటా వేస్ట్ అవుతుంది. దానివల్ల ఏదైనా మంచి వీడియోస్ చూడండి, మంచి ఏమైనా చూడండి అని చెప్తారు. మామూలు వేరే గేమ్స్ తో పోలిస్తే అన్ని ఆఫ్లైన్ గేమ్స్ కాబట్టి ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఆడొచ్చు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది గేమ్. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ఏం లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ తప్ప. ఎంటర్టైన్మెంట్ కి మరీ అడిక్షన్ అయ్యి మరీ ఏమీ ఎంటర్టైన్ అవ్వనవసరం లేదు. సో చాలా మంది ఈవెన్ మా సీఏ ఫీల్డ్ లోనే చూస్తే చాలా మంది అటెంప్ట్స్ పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు పబ్జి గేమ్ వల్ల. హే గాయ్స్, చూసారు కదా మన హైదరాబాద్ యూత్ రియాక్షన్ పబ్జి బ్యాన్ మీద. సో మీకు ఈ వీడియో నచ్చిందే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో వీ గెట్ టు నో దట్ ఎస్ యు ఆర్ లైకింగ్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆన్ అవర్ ఛానల్. అండ్ వీ విల్ అగైన్ థింక్ టు మోర్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ వీడియో ఆన్ యువర్ రిక్వెస్ట్. సో ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెషన్. మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చింది, అండ్ గివ్ ద టాపిక్ విచ్ యూ వాంట్ అస్ టు డూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీ విల్ డెఫినెట్లీ కమ్ అప్ అండ్ పక్కా సెలెక్ట్ చేద్దాం టాప్ 3 కామెంట్స్లో ఏం చేయాలి నెక్స్ట్ వీడియోకి. అండ్ ఎస్, దట్ వాజ్ అ రియాక్షన్. అండ్ వాట్ యూ థింక్ అబౌట్ పబ్జి బ్యాన్ ఆల్సో కామెంట్. సో ఐ విల్ సీ యూ మై నెక్స్ట్ వీడియో. మేక్ షూర్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ విల్ సీ యూ అగైన్. బై.